హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరమాచనేని గారి సాలిడ్ డైట్లో టేస్టీ ఫ్లాక్స్ సీడ్ మసాలా పాపడ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్స్ సీడ్, నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, కొబ్బరి కొంచెం, క్యాప్సికమ్, సాల్ట్, వాటర్, ఇది పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఇది జీరా పౌడర్, ఇదేమో సీ సాల్ట్ నేను గ్రైండ్ చేసుకుని ఇలా పౌడర్గా చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్గా అది వేస్తే మామూలుగా ఇలాంటి ఐటమ్స్లో మెల్ట్ అవ్వదు కదా ఫాస్ట్గా, అందుకని చెప్పి నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ అందరూ డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మెథడ్, ఈజీగా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఐటెం నేను ఈ మెథడ్లో ట్రై చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఫ్లాక్స్ సీడ్ అండి. నేను ఫ్లాక్స్ సీడ్ ముందే డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే బాండి వేడెక్కాక ఇది ఫ్లాక్స్ సీడ్ వేసి కలుపుతూ ఉండాలి. అది ఆవాలు పేలితే ఎలా వస్తుందో అలాగా పేలుతూ ఉంటాయి, అప్పుడు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది వేగిందని. అప్పుడు ఆఫ్ చేసుకొని తీసేయాలి. నెక్స్ట్ నువ్వులు కూడా అంతే. దీని ఈ రెండింటికి ఏమి ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయలేదు, అలా రోస్ట్ చేసుకున్నాను. ఇది కూడా స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ నువ్వులు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. పౌడర్ ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అది మసాలా పాపడ్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో కొబ్బరి పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏదైతే పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఫస్టే ఎక్కువ వేసుకుంటే తెలియదు కాబట్టి కొంచెం వేసుకొని తగ్గితే మళ్ళీ నెక్స్ట్ వేసుకోండి. నెక్స్ట్ జీరా పౌడర్. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేస్తున్నాను. ఇది స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో బైండింగ్ కోసం నేను కొంచెం ఘీ వేస్తున్నాను, జస్ట్ లిటిల్, సో దట్ మొత్తం మంచిగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ ఫస్ట్ ఎక్కువ పోసుకోకూడదండి, అది లూజ్ అయిపోతుంది. వాటర్ ఎక్కువైనాయి. ఇప్పుడు నేను కొంచెం పౌడర్ వేసుకొని అది బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది పిండి కలిపేసుకున్నాను, ముద్దలా చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బాల్స్ ఇలా చేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ రోటీ మేకర్లో రోస్ట్ చేసుకున్నాను. రోటీ మేకర్ లేని వాళ్ళు పేపర్ మీద ఒత్తుకొని మామూలుగా చెక్కల్లాగా ఒత్తుకొని దాన్ని పెన మీద కాల్చుకోవచ్చు. ఇప్పుడు రోటీ మేకర్లో ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇప్పుడు రోటీ మేకర్లో పెట్టి ప్రెస్ చేస్తాను. నేను ఆల్రెడీ ఆన్ చేసి అందుది లైట్గా ప్రెస్ చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేస్తే అది మాడిపోతుంది. జస్ట్ ఒక 1 మినిట్ అలా పెడితే చాలు. అది ఇప్పుడు ఇది 1 సైడ్ రోస్ట్ అయిపోయిందండి. మళ్ళీ దీన్ని ట్విస్ట్ చేసుకుందాం.
కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది, జాగ్రత్తగా తిప్పాలి. అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇది చేసుకునేటప్పుడు చిన్న విషయం, అది పలుచగా మరీ పలుచగా చేసుకోకూడదు. మరీ పలుచగా చేస్తే ముక్కలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గ్యాప్స్ కూడా ఎక్కువ వస్తాయి. కొంచెం లావుగా చేసుకుంటే ఇలా ఉంటుంది. లేకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం పలుచగా వత్తాను, దాంతో ఇలా హోల్స్ వచ్చినాయి, ముక్కలైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చూసుకొని థిక్నెస్ చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి పైన టాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఓ బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ముందే కలిపితే ఏంటంటే అది క్రిస్పీగా ఉంటాయి కాబట్టి, ఇవి మొత్తం ఆల్రెడీ కలిపేసుకుని ఉంటే మెత్తపడకుండా బాగుంటుంది తినడానికి, అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది. నెక్స్ట్ టమాటా వేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్, చిన్న ముక్కలు అయితే బాగుంటుందని చెప్పి నేను ఫైన్గా కట్ చేసుకున్నాను, కావాలంటే కొంచెం లావుగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్. దీనికి జీరా పౌడర్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పెప్పర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, లైట్గా లెమన్. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ డైటింగ్లో ఉన్నప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా, వెజిటబుల్స్ ఒకటే టైప్లో తినాలంటే ఇలా రకరకాలుగా వెరైటీగా ట్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకు కూడా ఫుడ్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుదాం, సో దట్ ఉప్పు ఆ మసాలా ఏదైతే వేసామో జీరా పౌడర్ అంతా దానికి పట్టేస్తుంది ముక్కలకి. నెక్స్ట్ దాని మీద టాపింగ్ చేసుకుందాం. అయిపోయిందండి. దీంట్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దీన్ని ఏదైతే ఇందాక రోస్ట్ చేసుకున్నామో ఆ పాపడ్స్ మీద పెట్టుకుందాం. ఇది పెట్టాక ఎక్కువసేపు అలా పెట్టకూడదండి, ఎందుకంటే దీంట్లో లెమన్ వేసాము టమాటా వేసాము కాబట్టి ఫాస్ట్గా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మసాలా పాపడ్ ఎలా అయితే చేస్తారో పైన అలా ఇలా టాపింగ్ పెట్టేసుకొని మనం తిందాము అనుకునేటప్పుడే పెట్టుకోవాలండి, ముందే పెట్టుకోకూడదు. దీంట్లో కావాలంటే మీరు అడిషనల్గా క్యారెట్, క్యాబేజ్ అవి కూడా వేసుకోవచ్చు. ఈ దీంట్లో స్నాక్స్లో కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఇది కమ్మగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మామూలుగా కొంతమంది ఫ్లాక్స్ సీడ్ తినాలంటే చాలా చిరాకు పడతారు, ఇష్టం ఉండదు అది కొంచెం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, థ్యాంక్స్ అండి.